వేతాళ కథ క్షత్రియ ధర్మం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రయత్నంలో నీకు అపజయం సిద్ధిస్తుందేమోనని భయపడనవసరం లేదు. ఎందుకంటే అపజయం ద్వారానే లాభం పొందిన మణికుంజుడు వంటి వాళ్ళు కూడా ఉన్నారు. శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మణిపురాన్ని ఏలిన సింహభూపాలుడికి మందారవల్లి అనే అసాధారణ సౌందర్యవతి కుమార్తెగా ఉండేది. అందానికి తోడు ఆమె గొప్ప ప్రజ్ఞావంతురాలు కావటం చేత యుక్త వయసు వచ్చేసరికి అన్ని విద్యల్లోనూ ఆరితేరింది. సింహభూపాలుడు ఆమెకు వివాహం జరప నిశ్చయించి తగిన వరుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఎంత వెతికినా రాజకుమారులలో మందారవల్లికి తగిన వాడు ఒక్కడూ ఆయనకు కనిపించలేదు. చివరకు ఆయనకు కనకపురి రాజకుమారుడు మణికుంజుడు అన్ని విధాలా యోగ్యుడుగా తోచాడు. అయితే మణికుంజుడి విషయంలో సింహభూపాలుడికి ఒక చిక్కు ఎదురైంది. మణిపురంతో పోలిస్తే కనకపురి చాలా అల్పమైన రాజ్యం. తనకన్నా చాలా తక్కువ హోదా గల రాజకుమారుడి వద్దకు వెళ్ళి తన కుమార్తెను చేసుకోమని అడగడం సింహభూపాలుడి హోదాకు తగిన పని కాదు. అలా అని మణికుంజుడి లాంటి మంచి అల్లుణ్ణి వదులుకోవటం కూడా ఆయనకు ఇష్టం లేదు. అప్పుడు సింహభూపాలుడి మంత్రి ఒక ఉపాయం చెప్పాడు. అదేమంటే సింహభూపాలుడు మణికుంజుడి మీదకి దండెత్తి వెళ్ళి అతన్ని ఓడించి తర్వాత జరిగే సంధి నియమం కింద తన కుమార్తె మందారవల్లిని అతనికిచ్చి పెళ్లి చేయటం. ఆ ప్రకారమే సింహభూపాలుడు తన సైన్యాలను తరలించుకొని మణికుంజుడి రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఇది చూసి మణికుంజుడు ఆశ్చర్యపోయాడు. అతను రాజ్యానికి వచ్చి కొద్ది కాలమే అయింది. అతనికి మణిపుర రాజుకు శత్రుత్వం ఏమీ లేదు. అకారణంగా ఆయన తన మీదకి ఎందుకు యుద్ధానికి వచ్చాడో మణికుంజుడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. అతను మంత్రులతో ఆలోచిస్తే వాళ్ళు మనం యుద్ధానికి సిద్ధంగా లేం, ఇప్పుడు యుద్ధం చేస్తే జన నష్టం తప్ప మనకేమీ ప్రయోజనం ఉండదు, అందుచేత ప్రస్తుతానికి సంధి చేసుకోవటం అన్ని విధాలా క్షేమం అని సలహా ఇచ్చారు. మంత్రులు సలహా పాటించి మణికుంజుడు సింహభూపాలుడి వద్దకు సంధి రాయబారం పంపాడు. సింహభూపాలుడు అందుకు వెంటనే సమ్మతించి మణికుంజుణ్ణి సంప్రదింపులకు పిలిచాడు. ఆ యువకుణ్ణి స్వయంగా చూసిన మీదట సింహభూపాలుడు పరవశుడైపోయి తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేసి ఆ విధంగా సంధి చేసుకుంటానన్నాడు. మణికుంజుడికి ఇది మరింత విడ్డూరంగా తోచింది. అయినా అతను సింహభూపాలుడి కుమార్తెను పెళ్ళాడడానికి ఒప్పుకున్నాడు. సింహభూపాలుడు తన పని విజయవంతమైనందుకు సంతోషించి రాజధానికి తిరిగి వచ్చాడు. మణికుంజుడి వివరాలు అదివరకే విని ఉన్న మందారవల్లి అతన్ని పెళ్ళాడడానికి చాలా కాలంగా సుముఖురాలై ఉంది. ఆ సంగతి సింహభూపాలుడికి తెలుసును. ఆయన మణికుంజుడి మీదకి యుద్ధానికి పోతున్నట్టు తెలియగానే ఆమె ఎంతో బాధపడి తండ్రిని నివారించ యత్నించింది. అది చూసి సింహభూపాలుడు లోపల సంతోషించిన తన ఎత్తుగడ ఏమిటో మందారవల్లికి చెప్పలేదు. ఆమె హృదయం తనకు తెలుసను గనకనే ఆమెతో చెప్పకుండానే ఆయన సంధినపం మీద మందారవల్లికి మణికుంజుడికి పెళ్లి ఏర్పాటు చేశాడు. అయితే సింహభూపాలుడు తిరిగి వచ్చి తన కుమార్తెతో తాను చేసిన పెళ్లి ఏర్పాటు గురించి చెప్పగానే ఆమె తాను ఆ పెళ్లికి ఒప్పుకోనని స్పష్టంగా చెప్పేసింది. ఎన్ని విధాలు నచ్చ చెప్పినా ఆమె మనసు మారలేదు. అందుచేత సింహభూపాలుడు వివాహం రద్దు అయినట్టు మణికుంజుడికి కబురు చేసి ఇక తన కుమార్తెకు తగిన వరుడు దొరకడేమోనని దిగులు పడసాగాడు. పెళ్లి రద్దయిందని సింహభూపాలుడి నుంచి వార్త అందగానే మణికుంజుడు తనకు తీరని అవమానం జరిగినట్టు భావించి తన సైన్యాన్ని వెంటనే ఆయత్తం చేసి సింహభూపాలుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. అతను తన చిన్న సేనతో సింహభూపాలుణ్ణి జయించడం అసంభవం. యుద్ధం ఆరంభమవుతూనే మణికుంచుడు సింహభూపాలుడు ఒకరినొకరు ఎదిరించారు. త్వరలోనే సింహభూపాలుడు మణికుంజుణ్ణి నిరాయుధుణ్ణి చేసి బందీగా పట్టుకున్నాడు. అయితే అతని ధైర్య సాహసాలు శత్రు సైనికులకు కూడా దిగ్భ్రమ కలిగించాయి. మణికుంజుణ్ణి జయించినందుకు సింహభూపాలుడికి ఆనందమేమీ కలగలేదు. అతన్ని గురించి ఏమి చెయ్యటమా అని ఆయన ఆలోచిస్తుండగా మందారవల్లి ఆయన వద్దకు వచ్చి
తన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేసి అతనితో సంధి చేసుకోమని కోరింది. సింహభూపాలుడికి పెద్ద బరువు తీరిపోయింది. అతను తన కుమార్తెను మణికంజుడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మందారవల్లి సులువుగా తనకు అవకాశం చిక్కినప్పుడు మణికుంజుడిని పెళ్ళాడడానికి ఎందుకు నిరాకరించింది? ఆ మణికుంజుడే శత్రువై తన తండ్రి మీదకి యుద్ధానికి వచ్చి మీదు మిక్కిలి యుద్ధంలో ఓడిపోయిన మీదట అతన్ని పెళ్ళాడడానికి ఎందుకు ఒప్పుకుంది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మందారవల్లి ఎంత సునిశిత బుద్ధి గలదో ఆమె ప్రవర్తనలో స్పష్టంగా కనపడుతుంది. ఆమె మొదటి నుంచి మణికుంజుణ్ణి వరించిన మాట స్పష్టం. అయితే అతను తనను వరించాడో లేదో ఆమెకు తెలీదు. తమ ఇద్దరికీ పెళ్లి చేయటానికి తన తండ్రి అతనిపై యుద్ధానికి పోవటం ఆమెకు పొరపాటుగా కనపడింది. ఆ యుద్ధంలో మణికుంజుడు ఓడిపోయి విధి లేని పరిస్థితిలో తన్ను పెళ్ళాడడానికి ఒప్పుకోవటం ఆమెకి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. కనీసం అలా కూడా జరగలేదు. మణికుంజుడు క్షత్రియోచితంగా యుద్ధం కూడా చెయ్యకుండా సంధికి ఒప్పుకుని తనను పెళ్ళాడడానికి సిద్ధపడ్డాడు. తన భర్త పిరికివాడన్న అపఖ్యాతి భరించడం ఆమెకు మరింత దుర్భరమై అతన్ని పెళ్ళాడ నిరాకరించింది. అయితే ఎప్పుడైతే మణికుంజుడు తన తండ్రి మీదకి యుద్ధానికి వచ్చాడో అప్పుడే మందారవల్లికి రెండు సందేహాలు తీరిపోయాయి. తనను చేసుకునేటందుకు కాకపోతే అతని యుద్ధానికి రావలసిన పని లేదు. గెలిచే అవకాశం ఏమాత్రమూ లేకుండా పోరాటానికి దిగినవాడి క్షత్రియ వీరాన్ని శంకించడానికి అవకాశం లేదు. క్షాత్రధర్మం యుద్ధం చేయటంలో ఉంది కానీ గెలవటంలో మాత్రమే ఉండదు. అందుచేత మందారవల్లి ఈసారి మణికుంజుడిని పెళ్ళాడడానికి ఒప్పుకుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి, మనం ఇంటికి.